హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీ ప్రకారం మీరు చెప్పండి, అసలు మామూలుగా వీళ్ళిద్దరికి అంటే లైక్ అంటే అసలు ఈఎంఐ మెంటాలిటీ ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇలాంటి కేసు ఒకటి ఆల్రెడీ అదే చెప్పాను, ఇదే మెంటాలిటీ. అంటే ఈ మెంటాలిటీ గురించి మీకు ఒక అంటే నాకు జరిగింది కాబట్టి అని మాత్రమే నేను అలా ఊహించాను తప్ప, బట్ నేను కొంత క్రెడిబుల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశాను. మీరు అది మిగతాది తీసుకురండి, అందరు జర్నలిస్ట్ కూడా నేను అదే చెప్తున్నాను. నాలుగేళ్ల క్రితం ఇంతకు ముందు కూడా దిలీప్ శంకర్ గారు ఒక మాట చెప్పారు, రాజతరుణ్ ఒకసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అది కూడా ఆవిడ నెత్తినేసుకొని ఆయన రక్షించడానికి వచ్చిన మహాతల్లిని పట్టుకొని నువ్వు ఆ డ్రంక్ కట్ట కడతావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా అంటే రాజధాని ఐజీనా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెట్టడానికి? కానీ ఎంఐ ఇండియా వస్తున్న సంగతి, ఎస్పెషల్లీ హైదరాబాద్ వస్తున్న సంగతి రాజ్కి తప్ప ఇంకెవరికి తెలియదు. సో నేను రైల్వే స్టేషన్ అని మీరు అనుకున్నారమ్మా, ఉనిత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? ఈ ఉనిత్ రెడ్డి ఎవరు? అసలు ఈ ఉనిత్ రెడ్డి గురించి తెలియదు ఇంతవరకు ఎవరికి? అయ్యో ఎందుకు తెలియదు అమ్మా, అంటే మీరు ఫాలో అవ్వట్లేదు. ఇది 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫెన్స్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ. దాంట్లో ఉనిత్ రెడ్డి అండ్ ఇంకా కొంతమంది అక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈవిడ కూడా ఉంది ఆ ఎఫ్ఐఆర్లో. ఆహా, నో, ఉనిత్ రెడ్డికి ఈ కేసుతో అసలు ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు కదా అంటున్నాను. భలే క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ ఉంది చూసారా, అది వినుంటే దాంట్లో బాగా జాగ్రత్తగా గమనించారు అందరూ కూడా చాలా జాగ్రత్త, పోలీసులు ఎస్పెషల్లీ. పోలీసులు ఎవరైతే వీళ్ళు కాదు ఇప్పుడు ఈ కేసు లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు కాదు, లావణ్య డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు దయచేసి ఇది గమనించండి. ఉనిత్ రెడ్డి పరారీలో ఉన్నాడని రాశారు. ఉనిత్ రెడ్డి ఎవరు, ఎక్కడుంటాడు అని చెప్పాను ఆ అమ్మాయిని అడిగినప్పుడు. ఉనిత్ రెడ్డి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము అన్నప్పుడు నేను ఆ షార్ట్ ఫిల్మ్ వెతికాను, ఆ షార్ట్ ఫిల్మ్ దొరికింది. ఆ షార్ట్ ఫిల్మ్లో టైటిల్స్ చూసాను, ఈ అమ్మాయి పేరు లావణ్య అని లేదు, అన్వికా అని ఉంది. ఓకే డన్, ఈవిడ అన్వికా అనే పేరుతో కూడా ఉంటుంది నాకు తెలుసు. బట్ ఉనిత్ రెడ్డి హీరో కదా, ఉనిత్ రెడ్డి పేరు లేదేంటి అని చూసినప్పుడు చింటూ అని కనబడింది. ఓహో ముద్దు పేరు చింటూ ఏమో అని. కానీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ వింటే దాంట్లో మస్తాన్ సాయి కాకుండా చింటూ, నువ్వు చింటూ నా చింటూ నా కోసం ఏమన్నా చేస్తారు, నా చింటూ అని చెప్పి చాలాసార్లు మాట్లాడింది. అయితే నా డౌట్ ఏంటంటే ఈ చింటూ ఈయనైనా, ఎందుకంటే ఆయనకి ఉన్నిత్రెడ్డి అని ఎతుకుతున్నారు, బట్ చింటూ అనే పేరు ఆయనకు ఉందని మీకు తెలుసా? ఆ కాన్వర్జేషన్లో చింటూ అనేది ఉంది తెలుసా? మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఏదైనా ఇది క్లూగా పనికి రావచ్చేమో, యూజ్ చేసుకుని చెప్తున్నాను. సో ఈ డ్రగ్స్ కేసు సాల్వ్ చేయడానికి మీకు ఇది ఒక క్లూగా ఉపయోగపడుతుంది. అసలు ఈ చింటూ ఎవరు, ఈ ఉన్నిత్ రెడ్డి ఏంటి, అంటే ఒక్క కేస్ గురించి బయటకు వచ్చినప్పుడు ఇన్ని సస్పెన్స్. లైక్ అమ్మా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఇలా చేయాలి, అంటే కంప్లీట్గా డీటెయిల్స్లోకి పిన్ టు పిన్ మనం చూస్తే ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ షార్ట్ ఫిల్మ్లో కలిశారు, అలా ఉన్నిత్ రెడ్డి పరిచయం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తోటి, తర్వాత మెల్లగా డ్రగ్స్ అలవాటు చేశారు, అలవాటు చేసిన తర్వాత పెడ్లర్గా కూడా అంటే 1500కి అక్కడ కొనుక్కొని గోవా బెంగళూరులో కొనుక్కొని ఇక్కడ 6000కి విక్రయిస్తున్నారట. ఇది నేను చెప్పడం కాదు, ఆరోపణ కాదు, ఆవిడ కాన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసుల దగ్గర ఇచ్చింది. పట్టుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డ్రగ్స్ అని అడిగితే ఉన్నిత్ రెడ్డి అతను తెచ్చిచ్చాడు నాకు, ఎంత 5 గ్రాములు తెచ్చిచ్చాడు, అందులో 1 గ్రామ్ ఏది మిస్సింగ్, 4 గ్రాములు ఉన్నాయంటే 1 గ్రామ్ కన్జ్యూమ్ చేశాం, ఆ ఇందిరా నేమే కన్జ్యూమ్ చేసిందని చెప్పింది. వాళ్ళిద్దరు జంపు, ఏం దొరికిపోయింది, వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఉన్నిత రెడ్డికి చింటూ అనే పేరు ఉంది అనేది నాకు షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమైంది. డే బాగు దేవదాసు మళ్ళీ దేవదాసు పెళ్లి చేసుకున్నాడు ఏదో సినిమా, అది పోలీస్ ఎఫ్ఐఆర్లో కూడా ఉంది, అమ్మాయి మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఈ ఉనిత్ రెడ్డి అనే అతనితో కూడా ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది అంటారా మీరు? అసలు అంటే అమ్మా నేను నా చింటూ అని చెప్పేసి అది ప్రేమతో అని ఉండొచ్చు లేకపోతే, ఎందుకంటే నేను ఆ అమ్మాయి అంతటగా ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప నేను ఎవ్వరి అమ్మాయి మీద ఒక్క ఆరోపణ కూడా చేయట్లేదు. నేను ఇది కూడా ఆ అమ్మాయి రాసిచ్చిందే కదా, ఏదైనా సరే ఆ అమ్మాయి కాల్ రికార్డే కదా మాట్లాడేది. నేను ఒక్క ఆరోపణ నా నోటిది నేను అనుకుంటున్నాను, అంటే నేను ఒకటే ఒకటి ఆ సైకో బిహేవియర్ మాత్రం నాకు ఇక్కడ మ్యాచ్ అయింది. ఇది ప్రవోక్ చేస్తే వచ్చింది కాదు, ఇదే బిహేవియరు ఆ లాడ్జ్లో మన మస్తాన్ సాయితో కూడా చేసి ఉంటుంది, అందుకనే మస్తాన్ సాయికి ఈఎంఐకి గొడవ అయి ఉంటుంది, ఆవిడ డ్రగ్స్ మత్తులోనో లేకపోతే ఆల్కహాల్ మత్తులో. ఇది మాత్రమే నేను ఊహిస్తున్నది తప్ప, అది కూడా ఊహించడానికి ఒక సాలిడ్ సాక్ష్యం చెప్తానమ్మా. ఇందాక చెప్పాను కదా ఆవిడ అదేంటది కార్ యాక్సిడెంట్ అయినప్పుడు రాజతరుణ్ వెళ్ళిపోతే నేనే ఆ కార్ యాక్సిడెంట్ చేశానని చెప్పి అంత ప్రేమ ఉంది ఆవిడకి, అది ఒప్పుకోవచ్చు.
ఎంత ప్రేమ ఉన్నా కూడా ఒకసారి అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు కాదు, అండ్ హీ హాస్ ఎవ్రీ రైట్ టు మూవ్ ఆఫ్. ఓకే, ప్రేమ ఉంది, బట్ ఆ ఈ సైకో ప్రేమను తట్టుకోవడం కూడా కష్టం. నీకు ఎంత ప్రేమ ఉన్నా నువ్వు నన్ను కుక్కర్లట్ కొట్టి నేను తిట్టే పడాలి, పడితే ఉండాలి, లేకపోతే కేసులు పెడతానంటే ఎప్పుడు ఎన్నాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. మస్తాన్ సై తిరగబడ్డాడు, నువ్వు రాజస్థాన్ తిరగబడలేదు అంటే మస్తాన్ సై తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సాయి మీద రేప్ కేసు, మర్డర్ కేసు, రాజస్థాన్ తిరగబడకుండా ఎన్నాళ్ళు ఉన్నాడు కాబట్టి మూసుకొని ఏ కేసులు లేకుండా భరించాడు. బట్ ఇవాళ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత పారిపోయాడు అంటున్నాను కదా, మీకు కనెక్షన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. నేను చెప్తాను అండి, నాకు నిజంగానే మీతో మాట్లాడుతున్నా కానీ లోపల నా బ్రెయిన్ లో ఏవేవో తిరుగుతున్నాయి. ఒకటే చెప్తున్నా అంటే, ఈవిడ ఒకసారి ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ అసలు నా నంబర్ అడిగారట, ఒకసారి నాతో మాట్లాడదాము, అసలు ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఎందుకు నాకు అగ్నిస్ట్ గా మాట్లాడుతున్నాను అని అడగాలను లేకపోతే ఏదో. వాళ్ళు అడిగారు, భయ్య మీ నంబర్ ఇవ్వమా అంటే దయచేసి ఇవ్వకండి అని చెప్పాను, పొరపాటును కూడా ఇవ్వకండి నా నంబర్ అని. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి నంబర్లు ఉన్నాయి, మళ్ళీ అంటే మీరు ఆలోచించింది నేను ఆలోచించింది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ ఆవిడ రేపు ఫ్యూచర్లో ఏదైనా డ్రగ్స్ కేసులో దొరికితే ఫస్ట్ ఏం చేస్తారు, ఫోన్ సీజ్ చేస్తారు, ఫోన్లో ఉన్న నంబర్స్ అన్నీ చూస్తారు, అందులో నీ నంబర్ ఉందనుకో నిన్ను కూడా అనుమానిస్తారు. అందుకే సార్ దయచేసి నా నంబర్ ఇవ్వకండి అన్నాను. సో ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్స్లో ఒక నంబర్ ఉంటేనే నాకు ఇంత అవుతుందని నేను భయపడితే, ఏకంగా నీ చాట్లు ఇవి ఇంత లిస్ట్ ఉంటే రాజ్తరుణ్ తోటి, రాజ్తరుణ్ ఇంకెంత భయపడాలి. అందులో అతను దూరంగా ఉండడంలో తప్పే లేదు, అండ్ లిటరలీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఇంక ఏం చేయాలి, నా పిల్లం డ్రగ్ అడిక్ట్, నా పిల్లం అక్రమ సంబంధం ఆయన అనలా, ఈవిడెంట్ ఉంది, ఈవిడ అంటున్నట్టే కదా ఇప్పుడు, ఆయనతో ఉంటూ నేను ఇంత ఉన్నానని, ఆయనతో ఉంటూ అనేది ఇక్కడ చెప్తుంది, ఆంధ్ర తెలంగాణలో ఆయన మాత్రమే నా భర్త అని, ఇక్కడ ఆంధ్రాలో గుంటూరులో ఇగో ఈయన్ని నేను లవ్ అని చెప్పి చెప్తుంది. సారీ నేను మధ్యలో మిస్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను. అయితే మళ్ళీ ఆ యాక్సిడెంట్ దగ్గరికి వస్తున్నా. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆవిడ అంతే ఇక తనని సైకటిక్ లవ్ కాబట్టి సేవ్ చేయడానికి చేస్తుంది, కానీ అది చట్టపరంగా నేరం కదమ్మా, మరి పోలీసులు కేసు పెట్టాలా వద్దా, ఫ్యాక్ట్స్ని తప్పుదోవ పట్టించి అంటే ఆవిడకి చట్టం అంటే ఎంత గౌరవం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయనతో కూడా ఒప్పుకోకపోతే ఈయన మీద 376, 370 మస్తాన్ సాయి మీద, ఈయన మీద అన్ని కేసులు, అలాగే ఇంకెంతమంది మీద ఎన్ని కేసులు పెట్టిందో తెలియదు, అంటే నేను చెప్పింది వినకపోతే కేసు పెడతాను, నా మీద కూడా కేసు పెడతానని చెప్పిందట, ఎందుకంటే అగ్నిష్గా మాట్లాడుతున్నాను అని చెప్పి. సో బేసికల్ ఏంటంటే నేను ఫస్ట్ వీళ్ళ మోడల్ సభ అంటే కేసు పెడతానని బెదిరిస్తారు, రచ్చ మీడియాకి వచ్చి రచ్చ చేస్తాను బెదిరిస్తారు, తర్వాత సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తారు, నా గురించి మాట్లాడే కదా ఇగో మీ ఛానల్ మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుంటాంటారు. ఎందుకంటే ఇది అంటే ఈవిడ కేసులో కాదు, నా ఫస్ట్ కేసులో ఆవిడకి ఫోన్ చేసి నన్ను ఎవరైతే టార్చర్ చేసిందో మీడియాలో వచ్చేస్తుందని చెప్పి తెలిసేటప్పటికి నేను సూసైడ్ చేసేసుకుంటా మీ ఛానల్కి వచ్చి అని చెప్పి చెప్తే, సరే రెండమ్మా మీ వర్షం మీరు వినిపించండి అన్నారు. తర్వాత లేదు ఏమీ కాదు శుభ్రంగా ఉంది. ఇదైతే వినండి, గంటకి ఈ లేడీ ఎవరు, ఈ నేపథ్యం నేను చెప్తాను మీకు. రాజతరుణ్ 4 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడి నుంచి రాజతరుణ్ వెళ్ళిపోయాడు. రాజతరుణ్ ఏదో ఫీవర్గా ఉండో లేకపోతే సమ్ దీంట్లోనో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటే హీరో కదా ఎవరో గుర్తుపట్టాడు, అక్కడ గుర్తుపట్టి వీడియో తీసాడు. తీసిన తర్వాత ఇదంతా తాగున్నాడు అందుకనే చేశాడు, ఎవరు చచ్చిపోలేదు అక్కడ, మామూలు గొడనో దేనో గుందినట్టున్నాడు, ఆల్కహాల్ మత్తులో ఇట్లా చేశాడేమో అని ఆయన ఇదే అవుతుందేమో అని ఇంకేదో ఎవరన్నా అనుకుంటారు, మీడియా వాళ్ళకి ఏదో చేసుకుంటారు కదా, ఆయన యాక్చువల్లీ ఏదో ఫీవర్లో ఉన్నాడట. సో అది వదిలేసి కాల్ వెళ్ళిపోతుంటే పట్టుకొని ఇంకా ఒక అతను కాల్ చేసి రాజతరుణ్తో మాట్లాడారు, అంటే కొంచెం థ్రెటనింగ్, రాజతరుణ్ కాదు రాజా రవీంద్ర గారు ఆయన మేనేజర్తో మాట్లాడి ఇట్లా ఏంటి ఈ వీడియో సంగతి నేను బయట పెడితే ఏదవుతుంది ఏదవుతుంది అని చెప్పి అంటే, సర్లే నేను చెప్పండి ఎందుకు దాని గురించి ఊరికి అనవసరం లేని రచ్చ చేస్తారంటే 2 లక్షలు 3 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆయన ఒప్పుకున్నాడు, ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు. అయితే అదే రోజు రాత్రి రాజా రవీంద్ర గారితో మాట్లాడిన రోజు రాత్రి ఈయన ఉన్న గేటెడ్ కమ్యూనిటీలలోకి అనుకుని ఒక అతిథి ఎంట్రీ ఇచ్చారు. రాజా రవీంద్ర గారు ఈ ఎవరైతే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నారో, ఆయన విల్లా పేరు బిగోట్టా విల్లాస్ అనుకుంటాను, గేటెడ్ కమ్యూనిటీ అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి. ఓకే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక లేడీ వచ్చి అక్కడ ఉన్న గేట్ కీపర్ని సెక్యూరిటీ కానీ నాన్న బూతులు తిట్టి తీస్తారా, నన్ను పోనివ్వకపోతే నేను మీద రేప్ కేసు పెడతాను, ఆయన మేము అండర్ కేసు పెడతా, డ్యామ్ డూమ్ డిష్ లోపలికి వచ్చి తోసుకొని వచ్చి ఒక ఆడపిల్ల ఏమనుకుంటాం, ఉమెన్
అని చెప్పి లోపలికి వచ్చి ఇక్కడ ఈయన్ని బడీలా పిలిచి అక్కడ ఆయన్ని పచ్చి బూతులు తిట్టి అక్కడితో ఆకుండా చంపేస్తాను ఈ పిల్లల్ని, మీ పిల్లలు కనబడకుండా పోతారు చూడండి. ఏమంటున్నా లేడీతో మీకు జరిగిన సంభాషణ ఏంటి? అమ్మో ఆమె ఫస్ట్ మా సొసైటీలోకి వచ్చేసింది, నేను ఎక్కడైతే నివసిస్తున్నాను బిగోనియా హోమ్స్ అనే దాంట్లో అక్కడికి వచ్చేసింది, అక్కడికి వచ్చేసి గేట్ వాచ్మెన్ ని భయభ్రాంతులు చేసేసింది, ఇష్ట ప్రకంగా తిట్టడం, ఇష్ట ప్రకంగా మాట్లాడడం ఏంటి. అల్టిమేట్లీ నేను ఆయన ఆమె 100 బూతులు తిట్టిన, అమ్మ నా బూతులు తిట్టింది, 100 బూతులు తిట్టింది. అయినా కానీ మీకేం కావాలండి, మీకేం కావాలండి, మీకేం కావాలండి, మీకేం కావాలి? అవును నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావు, నువ్వు 3 లక్షలు అడిగినావు, దట్ వాస్ మై ట్రాప్. 3 లక్షలు అడిగినావు, ఎస్ వెరీ గుడ్, 3 లక్షలు అడిగినా, ఓకే వెల్ అండ్ ఫైన్. నేనేమన్నా నేనేం అడగలేదు. అసలు మీకేం కావాలి, మీకేం కావాలని అడుగుతున్నాను నేను. ఫైనల్లీ ఆమె పెట్టింది ఏంది, ఆమె చెప్పింది ఏంది, మీరు ఉంటారు కదా, నువ్వు డీడీలు డిలీట్ చెయ్యి, లేకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలు అందరూ మాయమైపోతారు. ఆమె ఏమైనా టెర్రరిస్టా లేకపోతే ఆమె మాఫియా డాన్ అండి? యాక్చువల్గా మంచి చేయబోయే రాజతరుణ్ చెడు చేయడం అంటే ఇదే. ఆడు కోపం వచ్చేసింది, రాజతరుణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వెళ్ళింది రచ్చ చేసింది. ఈయన ఏం చేశాడు, మామూలుగా అయితే కామ్గా ఉండేవాడేమో, మీడియా ముందు కూర్చుంటున్నాడు. ఈయన ఫస్ట్ అసలు బ్లాక్మెయిల్ చేశాడు కదా, బ్లాక్మెయిల్ చేశాడు కదా, ఓకే. మరి బ్లాక్మెయిల్ చేయడం కూడా తప్పే. నిజంగా అక్కడ ఏం జరగాలి? తప్పే, నేను కాదన్నాను, తప్పే. కానీ ఆయన తెలివిగా ఆయన తప్పును ఎలా సమర్థించుకుంటున్నాడంటే, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తాగేసి ఇలా యాక్సిడెంట్ చేస్తున్నాను, దీన్ని ఈ క్రైమ్ నేను బయటికి తీసుకురావడం కోసం నేను ఇలా ఒక ప్లాన్ చేశానండి, మీ కాన్వర్జేషన్ అంతా కూడా రికార్డ్ చేసి నేను TV9 ఇద్దాం అనుకున్నాను, నేను అందుకే నేను వచ్చాను చెప్పి. సరే, ఆయన వర్షంలో సేఫ్గా బయటపడ్డాడు, ఆయనకి డబ్బులు ఏమి ఇవ్వలేదు, కానీ అట్ ద సేమ్ టైం రాస్తారని కూడా ఏమి ఇది లేకుండా బయటపడ్డాడు, ఆయనకి ఏదో ఫేవర్ ఉందని చెప్పి చేసుకున్నాడు, ఎవరికి ఏమి జరగలేదు. కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవిని ప్రొవోక్ చేస్తేనే బూతులు తిట్టదు, అండ్ వాళ్ళని బెదిరించేటప్పుడు పిల్లల్ని కూడా చంపేస్తా. బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చేమో, 2 లక్షలు అడిగి ఉండొచ్చేమో, కానీ పిల్లల్ని చంపేస్తాం ఏంటండి? పిల్లల్ని అదే అడుగుతున్నాను. ఆవిడ గనక ఆ రోజు రాత్రి వెళ్ళి గొడవ చేయకపోతే ఈయన TV9కి వచ్చేవాడు కాదు, రాజతరణ్ పరుగు పోయేది కూడా కాదు. ఈవిడేమంటుంది, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనుక నేను ఉండుంటే అసలు మీడియాలోకే ఈ విషయం వచ్చేది కాదు. అంటే ఈవిడ మీద ఈవిడికి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఉండిందంటే, అంటే మీడియాని మేనేజ్ చేసేస్తావు నువ్వు, పోలీసులు మేనేజ్ చేసేస్తావు నువ్వు, నన్ను ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ద్రౌడియా దార్కారియా ఏంటి నువ్వు, నేను ఉంటే ఇలాంటివన్నీ జరిగేది కాదు, అంటే నువ్వేంటి? అంటే ఫైనల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, రాస్తారుణ్ణి సేవ్ చేయడానికి ఈవిడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఈవిడకి తెలియకుండానే ఈవిడ ఒరిజినాలిటీ బయట పెట్టేసేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ రాస్తారు. ఈ అబ్బాయి పేరు కార్తీక్ అండి, మీరు ఎవరన్నా సరే ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఆయన లైమ్లైట్లో తీసుకురండి, ఆ బొగోటానా బొగోటియానా విల్లాకి వెళ్ళండి, అక్కడ CCTV ఫుటేజ్ కూడా దొరుకుతుంది, ఆవిడ చేసిన ఆధారగానంతా కూడా ఆయన తీసి పెట్టుకున్నాడు. సో అది కాకపోతే నేను అంటే ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే, ఈ బూతు పురాణం అనేది ఈవిడికి కొత్త కాదు, రెచ్చగొడితేనే మాట్లాడాను అనేది కాదు. ఎందుకంటే ఆ ఆడియోలో ఎక్కడ కూడా రాస్తారని రెచ్చగొట్టినట్లేదు. ఆవిడ నన్ను ఏదో బాడీ షేమింగ్ చేస్తూ పాట పాడాడు అని చెప్పడానికి ముందే ఆయన క్లియర్గా చెప్పాడు, ఇది బూతు పాట, అంటే ఆడపిల్లవు కదా వద్దంటే, ఇక్కడ ఆడపిల్ల ఎవరున్నారు, నేను ఆడపిల్లనే పాడండి అని చెప్పి పాడించుకున్న తర్వాత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.